Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త రూటులో కోటమరెడ్డి టీడీపీ ఎంట్రీ. కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి అంటే ఠక్కున అందరికీ గుర్తుకు రాకపోవచ్చు, కానీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే మాత్రం అందరికీ గుర్తుకొస్తారు. వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడే గిరిధర్ రెడ్డి. ఈయన ఈ నెల 24న తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండవ కప్పుకునేందుకు రంగం సిద్ధమైపోయింది. గిరిధర్ను పార్టీ నుండి జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేశారు. దాంతో వేరే దారి లేక గిరి టీడీపీలో చేరబోతున్నారు. వైసీపీ సేవాదళ్ రాష్ట్ర విభాగానికి చైర్మన్గా కూడా గిరి పనిచేశారు. ఎప్పుడైతే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి రెబల్గా మారారో అప్పటి నుండి గిరికి కూడా సమస్యలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే స్థానంలో తమ్ముడినే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఏమైందో ఏమో, గిరి స్థానంలో నెల్లూరు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జితో పాటు ఏకంగా అభ్యర్థి కూడా అయిపోయారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ఎమ్మెల్యే టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నారు. అయితే సీనియర్ తమ్ముళ్ళు చాలామంది అడ్డుపడుతున్నట్లు సమాచారం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బేద రవిచంద్ర యాదవ్, అబ్దుల్ అజీజ్ లాంటి సీనియర్లు కోటమరెడ్డిని చేర్చుకోవద్దని చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారట. చంద్రబాబు మాయలో పడే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు చేశారని మంత్రులు, నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇప్పటికే చాలాసార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హఠాత్తుగా తమ్ముడు గిరిధర్ టీడీపీలో చేరుతుండడం ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ముందు తమ్ముడు పార్టీలో చేరి అన్న చేరిక కోసం మార్గం రెడీ చేస్తారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అన్నంటే పడని తమ్ముళ్లతో గిరిధర్ మాట్లాడి వ్యవహారం అంతా సెట్ చేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే ఎమ్మెల్యేకి తమ్ముళ్లలో ఎవరితోనూ పడదు. కారణం ఏంటంటే, వైసీపీలో బాగా హవా నడిచినప్పుడు తమ్ముళ్లలో చాలామంది మీద కేసులు పెట్టి వేధించారట. అందుకనే కోటమరెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. అందుకనే ముందు తమ్ముడు చేరి తమ్ముళ్లలోని ఆగ్రహాన్ని తగ్గించి తర్వాత అన్న కోసం మార్గం సుగమం చేస్తారని చెప్పుకుంటున్నారు.